బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వర్సెస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. తొలుత హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ టార్గెట్ కానే బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు. ఇక ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ఇక హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఇక హరీష్ రావుకు బడ్జెట్ అంటే కంటగింపులా ఉందన్నారు. ఎంత దొరికితే అంత దోచుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ది అని అన్నారు. హరీష్ రావు స్పందిస్తూ మద్యంపై 7,000 ఆదాయం పెరుగుతుందని బడ్జెట్ లో తెలిపారని, ఎలా పెరుగుతుందో చెప్పాలని కోరారు. శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వర్సెస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. తొలుత హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ టార్గెట్ కానే బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు. ఇక ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ఇక హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావుకు బడ్జెట్ అంటే కంటగిప్పులా ఉందన్నారు. ఎంత దొరికితే అంత దోచుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ది అని అన్నారు. ఇక హరీష్ రావు స్పందిస్తూ మద్యంపై 7,000 ఆదాయం పెరుగుతుందని బడ్జెట్ లో తెలిపారని, ఎలా పెరుగుతుందో చెప్పాలని కోరారు. సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని, హైదరాబాద్ నగరాన్ని, మహిళల్ని, యువతని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక ఆలోచన భరితమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉన్నారు. అధ్యక్ష, ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు? మాలాగా ఆదాయాన్ని అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా, ఇదేంది? వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం, మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు. నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను. ఏం చెప్పారు? లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట. వారు 7,000 కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం, మేము పెంచుతామని వారు చెప్పారట. ఇప్పుడే కదా అందరు విన్నారు. అధ్యక్ష, ఆ మాట ఏమన్నా అన్నారా వారు? ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం, ఇది ఎక్కడ అన్యాయం? అధ్యక్ష, మీరు వాస్తవాలు జాగ్రత్త. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనలిటికల్ గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో దీన్ని పెట్టారు ఈ శాఖకి, ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, దీని వల్ల యువతకు నష్టం అయింది, దీని వల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, అంత పెట్టకుండా ఉండాల్సి ఉంది.